ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ ఫిరాయింపులు చూస్తే ఆశ్చర్యమేస్తోందని మన నాయకుడు కేసీఆర్ కాదు రాహుల్ గాంధీ అన్నారు మూడు నెలలుగా మానసికంగా అవమానాలు భరిస్తున్నానని చెప్పారు కాంగ్రెస్ లో తన స్థానం ప్రశ్నార్థకంగా మారిందన్నారు జీవన్ రెడ్డి అప్పటి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ముసుగులో దాడులు చేస్తున్నారని చెప్పారు జగిత్యాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు జగిత్యాల ఏదైతే చూస్తుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందా బీఆర్ కొనసాగుతుందా కూడా తీసుకునేది మరి ఈ స్థాయిలో పార్టీ బలోపేతం కూడా ప్రయత్నం చేస్తున్నా కూడా ఈ పార్టీ ప్రభుత్వం ఇచ్చే విధంగా బీఆర్ ఎంకేల శాస్త్రజ్ఞులు కనుక్కోవడం కోరి కాంగ్రెస్ పార్టీ నైరాశ్యానికి గురి కావడమే కాకుండా నాలంటి వాళ్ళ మీద ఇంకో మానసికంగా వాళ్ళ అవమానాలు మరి లాస్ట్ 3 మంత్స్ చెప్పండి ఇప్పుడు లాస్ట్ 3 మంత్స్ అసలు మేము పార్టీలో మా స్థానం ఎక్కడున్నది కాంగ్రెస్ పార్టీలో మా స్థానం ఎక్కడున్నది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారే పరిస్థితుల్లో కూడా ఎన్ని అవమానాలు ఎదురైనా కానీ కాంగ్రెస్ పార్టీ కట్టుబడినటువంటి మూల సిద్ధాంత కట్టుబడిన కార్యకర్తగా రాహుల్ గాంధీ యొక్క నాయకత్వం పనిచేయాలని భావనతోనే కొనసాగుతుంది ఇవాళ చూస్తాం ఏంటంటే ఆనాటి బీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ ముసుగులు ఆనాటి బీఆర్ఎస్ ఇవాళ కాంగ్రెస్ ముసుగులు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేసి హత్య ఉదంతాలు కొనసాగుతుంటే ఇప్పటికే ఇదేనే మోస్ట్ అన్ఫార్చునేట్ గల పరిస్థితి భవిష్యత్తు ఏ విధంగా కొనసాగుతుంది ఏం దొరుకుతుందో కూడా ఊహించలేకుంటున్నామని ఏ విధంగా కొనసాగుతుంది ఊహించలేకుంటున్నాం కేసీఆర్ ఏదైతుందో అనైతికంగా పార్టీ ఫిర్యాదులు ప్రోత్సహించడం కూడా ఏదైతుందో జరిగిన పరిణామాలు మనం గమనిస్తుంది కేసీఆర్ ఏదైతుందో పార్టీ ఫిర్యాదులు ప్రోత్సహించారు కాబట్టి మనం ప్రోత్సహిస్తే తప్పేంటి అనడం అనేది నా దృష్టిలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ కేసీఆర్ గారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహానికి లోనయ్యారు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే తగిన బహుమతి లభించిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ మాట్లాడుతుండగా జీవన్ రెడ్డి కట్ చేశారు పార్టీలో కొనసాగలేనని మహేష్ కుమార్ గౌడ్ కు చెప్పారు పార్టీలో చాలా అవమానాలు చూశానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహానికి లోనయ్యారు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే తగిన బహుమతి లభించిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ మాట్లాడుతుండగా జీవన్ రెడ్డి కట్ చేశారు పార్టీలో కొనసాగలేనని మహేష్ కుమార్ గౌడ్ కు చెప్పారు పార్టీలో చాలా అవమానాలు చూశానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతుందో నరేష్ని గురి చేస్తుంది నేను ఇంతకాలం ఏదైతుందో గడిచిన 4 మాసాలకెళ్ళి మానసికంగా అవమానాలు గురవుతూ వచ్చింది ఏదైతుందో వీళ్ళ భౌతికంగా ఏదైతుందో నన్ను నిర్వీర్యం చేయాలని చెప్పిన భావించి తలస్తే తట్టుకునే శక్తి నాకు లేదు అని చెప్పంటుంది నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు తూచిన కాటి ప్రజాసేవలు నిమగ్నమైన ఏ పదవి లేకుండా ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా అయినా కానీ నాకున్నటువంటి అవగాహనతోనే నేను ప్రజానీకానికి ఉపయోగపడతాను ఆత్మస్థైర్యం ఏదైతుందో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నారు వారు ఇవ్వాలి నాకున్న పరిస్థితుల్లో నాకే విధంగా ఆత్మస్థైర్యం చెప్పాలని వాళ్ళు ఆలోచించారు నేను ఆత్మస్థైర్యం చెప్తాను అంటూ నేను నన్ను నిర్వీర్యం చేసుకుంటూ నన్ను నువ్వు ఏం ఆత్మస్థైర్యం కల్పిస్తున్నావు ఏం చెప్పుకుంటావు నన్ను నేను ఏమి డిమాండ్ చేస్తలేదు
నా ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఆవేదన వ్యక్తం చేస్తున్నా పార్టీలో కొనసాగుతున్నా నా ఆవేదన వ్యక్తం చేస్తున్నా పార్టీలో కొనసాగుతున్నా పార్టీలో ఉన్నా వేరే పార్టీ పోవాలని ఆలోచన లేదు రాజకీయాల్లో కొనసాగాలనేటువంటిది నాకు కొంత ప్రశ్నార్థకం కనబడుతుంది जीवन रेड्डी तीव्र आग्रहानिकी गुरयारु मरी अपडेट्स प्रतिनिधि सतीश अंदिस्तारु सतीश अंटे जीवन रेड्डी तीव्र असहनं व्यक्तं चेसिनट्टुगा कनिपिस्तुंदि अलागे कांग्रेस पार्टीलोने उंटानु कानी राजकीय भविष्यत्तुपैन एं मात्लाडानु अंटू कूडा चेप्पारु तीव्र असहनानिकी असंतृप्तिकी कूडा गुरय्यानु अवमानालनु कूडा भरिंचानु अनि चेप्तुन्नारु एट दिस पर्टिक्युलर पॉइंट अंटे इप्पुडु ई सिचुएशन लो एक्कुवगा तनु बाधपड्डानिकि गल कारणालु एंटि అనుకూలంగా పదవులు ఉన్నా లేకున్నా అధిష్టానికి వీర విదేయ ప్రదర్శిస్తూ మాత్రం రాజకీయాలు కొనసాగించారు ఈ రోజు మాత్రం జగిత్యాలలో తన ప్రధాన అనుచరుడైనటువంటి గంగారెడ్డి హత్యకు గురి కావడం తనను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో అధిష్టానం తన సపోర్ట్ లేదు తన అనుచర వర్గానికి కొంత థ్రెట్ ఉందని చెప్పి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు ఈ కారణాలన్నీ కూడా ప్రస్తుతం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది అందుకే అధిష్టానం పైన జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తూ అసంతృప్తి చూపుకున్నట్లు వ్యాఖ్యలు చేసినట్లుగా భావించవచ్చు ఈ రోజు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ ఘటనపైన జీవన్ రెడ్డితో మాట్లాడేందుకు ఫోన్ చేసినప్పటికీ కూడా జీవన్ రెడ్డి తను పార్టీలో ఉంటే ఉంటాను లేకపోతే ఎన్జీఓ నైనా నడుపుకుంటాను కానీ తనను అవమానిస్తున్నారని చెప్పి వ్యాఖ్యలు చేస్తూ ఫోన్ కూడా కట్ చేసినట్టు వ్యాప్తి గత 4 నెలలుగా తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నాను అవమానాలను కూడా భరిస్తున్నాను అదేవిధంగా భౌతికంగా తను నిర్వీర్యం చేయాలనుకుంటే చూస్తే తట్టుకునేంత శక్తి తనకు లేదనే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ కూడా తన అనుచరులు అంతా కూడా కొంత తన మా నేత చేసిన ఈ వ్యాఖ్యలను కొంత తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తుంది మానసికంగా చాలా రోజులుగా జీవన్ రెడ్డి ఇబ్బంది పడుతున్నాడు ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరడానికి కూడా జీవన్ రెడ్డి తప్పుబట్టాడు ప్రస్తుతం కూడా జీవన్ రెడ్డి ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలను పార్టీలోకి తీసుకోవద్దనే వ్యాఖ్యలు కూడా మరొకసారి చేయడం చర్చనీయంగా మారాయి ఇతర పార్టీ నేతలు తీసుకోవడం వల్ల క్యాడర్ కొంత గందరగోళ పడుతుంది పార్టీకి మొదటి నుంచి కూడా లాయల్ గా ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత లేకుండా పోతుంది కొంత రాజకీయంగా వర్గాల విభేదాలు వస్తున్నాయని చెప్పి కారణాలతో జీవన్ రెడ్డి పలు మార్లు ఇతర పార్టీ నేతలను పార్టీలో చేసుకోవాలని వ్యాఖ్యలు చేశారు ఈ రోజు కూడా మరొకసారి కూడా ఆ వ్యాఖ్యలను ప్రస్తావించడం జరిగింది మొత్తానికైతే జీవన్ రెడ్డి అది కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాను ఇతర పార్టీలో చేరనని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా అధిష్టానం తీరు పైన మాత్రం జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లుగా భావించవచ్చు సుమిత్ర జగన్ అన్న ఇంకా గంగరెడ్డి పార్టీ ఉన్నాడు జగన్ అన్న అయితే వర్కర్తం గంగరెడ్డి పార్టీ ఇంకా తీరు మాట్లాడతాడు మరి జగన్ అన్న అయితే ముందు తీసుకోపోతే ఏం చేసింది సార్ ఆయన ఊళ్ళో పెద్ద స్థలం చేయద్దా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి హత్యతో తీవ్ర మనస్తాపానికి గురైన జీవన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీలో ఉండలేనని కూడా తను మహేష్ కుమార్ తో మాట్లాడినట్టుగా తెలుస్తోంది మహేష్ కుమార్ తో మాట్లాడుతూ ఫోన్ కట్ చేశారు జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో నా స్థానం ప్రశ్నార్థకంగా మారింది చాలా రోజుల నుంచి కూడా అవమానాలను భరిస్తూ వస్తున్నాను అంటూ కూడా తను చెప్పారు మనకు బాస్ బిఆర్ఎస్ కాదు రాహుల్ గాంధీ అంటూ కూడా జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు తన అనుచరుడి హత్య తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడమే కాదు నేను పార్టీలోనే ఉంటాను కానీ నా రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది మాత్రం చెప్పలేదు ఎన్జీఓ నడుపుకుంటూ అయినా ఉంటాను కానీ అవమానాలు భరించలేను అంటూ కూడా మనస్తాపానికి గురైన సందర్భాన్ని మనం చూసాం అలాగే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడుతూ కూడా ఫోన్ కట్ చేశారు